ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తేదీ ఫిబ్రవరి 23, 2021, వారము మంగళవారం, తిథి ఏకాదశి, సాయంత్రం 6:05 వరకు, నక్షత్రము ఆరుద్ర, మధ్యాహ్నం 12:31 వరకు, వర్జ్యము రాత్రి 12:54 నుండి 2:33 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:52 నుండి 9:38 వరకు మరియు రాత్రి 11:06 నుండి 11:56 వరకు. శుభ సమయం ఉదయం 7:35 నుండి 8:20 వరకు మరియు సాయంత్రం 4:55 నుండి 5:20 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. మీ మాటల నైపుణ్యంతో పలువురి ప్రశంసలను అందుకుంటారు. చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది. షూరిటీ సంతకాలు తంటాలు తెచ్చిపెడతాయి. ఆధ్యాత్మికత పైన దృష్టిని సారిస్తారు. మేషరాశివారు అనుకున్న కార్యాలలో సానుకూలత కొరకు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి. చిన్నపాటి అవరోధాలను అవలీలగా అధిరోహించగలుగుతారు. తనఖా వస్తువులను విడిపిస్తారు. రావలసిన ధనానికి హామీ లభిస్తుంది. వ్యాపారపరంగా సరికొత్త వ్యూహాలను అమలుపరుస్తారు. మిథున రాశి. దూర ప్రాంతంలోని మీ వారి యోగక్షేమాలను విచారిస్తారు. ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు స్వల్పంగా లాభిస్తాయి. మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మంచిది. కర్కాటక రాశి. సహోద్యోగులతో సఖ్యతను పెంచుకుంటారు. కలిసొచ్చే కాలం కోసం ఊహాలోకాలలో విహరిస్తారు. కృషి కన్నా అదృష్టాన్ని ఈరోజు ఎక్కువగా నమ్ముతారు. విహారయాత్రలు చేయాలని భావిస్తారు. సింహరాశి. సాధారణమైన విషయాల గురించి కూడా దీర్ఘంగా ఆలోచిస్తారు. రహస్య రుణాలు చేస్తారు. సహోదర వర్గం యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతలను సాధిస్తారు. సింహరాశివారు విజయప్రాప్తి కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. కన్యారాశి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. నిర్ణయాలు అమలుపరిచేటప్పుడు నిష్ణాతుల సలహాలను తీసుకోండి. మాతృవర్గీయ బంధువులకు మీ వంతు సహాయ సహకారాన్ని అందిస్తారు. తులారాశి. డాక్యుమెంట్స్లో అవసరమైన మార్పులను చేస్తారు. సినీ కళారంగాలలోని వారికి ఊరటను కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వృశ్చిక రాశి. ఆంతరంగిక చర్చలు జరిగే చోట కొత్త వారికి ప్రవేశం కల్పించకండి. పార్ట్ టైం జాబు వర్కులు కలిసి వస్తాయి. గతంలో మీకిచ్చిన మాటను నేడు మీరు వారికి గుర్తు చేయడం వలన లబ్ధి కలుగుతుంది. ధనుస్సు రాశి. ఇతరులు నేడు మీ నుండి సలహాలను సూచనలను ఎక్కువగా తీసుకుంటారు.
స్థిరత్వ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం మంచిది. మకర రాశి. మోకాళ్ళు లేక వెన్ను నొప్పి బాధిస్తుంది. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ అవసరాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వైరివర్గం పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తారు. కుంభరాశి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండటమే పరోక్ష లాభంగా పరిణమిస్తుంది. వ్యక్తిగత సమస్యలు సానుకూలపరుచుకోవడానికి శ్రేయోభిలాషులతో కలిసి చర్చలు సాగిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. మీనరాశి. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి గాను ప్రాముఖ్యతనిస్తారు. ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవడానికి గాను ప్రతిభా పాఠవాలను కనబరుస్తారు. వాహనయోగ సూచన. మీనరాశివారు నరదృష్టి నివారణ కొరకు నాగసింధూరాన్ని ధరించడం మంచిది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.